కనుక ఆ మర్యాదను తాను కాపాడుకున్నాడు. అందుకు ఉగ్రసేనే రాజుగా చేశాడు. తాను మాత్రము అందరు రాజులకు ఆదరణీయుడయ్యాడు. మొత్తం రాజుల యొక్క చరిత్ర నాటి పరిపాలన వ్యవస్థ ఇందులో భాగభాగాలుగా కాకుండా మొత్తం భారతమంతా అఖండముగా ఏకఛత్రాధిపత్యం కింద ఉండడం కోసమే చేస్తున్నటువంటి ప్రయత్నమే రాజసూయ యాగం. ఇది తెలుసుకోవాలి. అందుకు ఏ రాష్ట్రమైనా ఏ రాజ్యమైనా ఉండవచ్చుగాక, అన్నీ కూడా ఒకానొక కేంద్రీయమైన శక్తితో నిర్వహింపబడుతూ ఉన్నప్పుడు ధర్మ ప్రతిష్టాపన గొప్పగా ఉంటుంది. దానికే ఈ రాజసూయ యాగం ఒక ప్రణాళిక. కృష్ణ పరమాత్మ ఇక్కడ చూపిస్తున్నాడు, పరశురాముడు క్షత్రనాశనం చేసిన తర్వాత క్రమక్రమంగా క్షత్రియ జాతి చాలా అంతరించింది. ఇప్పుడున్నటువంటి క్షత్రియ జాతుల్లో ప్రధానంగా ఎప్పుడైనా క్షత్రియ జాతులు రెండుగా చెప్పబడుతుంటాయి, సూర్యవంశం చంద్రవంశం అని వ్యవహారంలో అంటూ ఉంటాం. కానీ రెండు వంశాలకి మూల పురుషుడు మాత్రం మనువే. ఆ మనువు నుంచి వచ్చిన ఇక్ష్వాకు ఎవరైతే ఉన్నారో, ఇక్ష్వాకు నుంచి వచ్చిందంతా సూర్యవంశంగా వ్యవహరింపబడుతుంది, పురూరవుని నుంచి వచ్చిందంతా చంద్రవంశంగా చెప్పబడుతుంటుంది. ఇరువురు కూడా మహానుభావుడైన మనువు యొక్క పుత్రులే. ఇప్పుడు ఇక్ష్వాకు వంశీయులే, పురూర వంశీయులే ఉన్నటువంటి వాళ్ళ ద్వారా వచ్చిన 100 వంశాలు ఉన్నాయి ప్రస్తుతం. ఇందులో యయాతి వారసుల్లో భోజవంశీయులు మంచి పేరుతో ఉన్నటువంటి వారు. పైగా అనేక మంది రాజులు ఉన్నప్పటికీ, వాళ్ళు స్వతంత్రతా శక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా అందరూ జరాసంధుడికి ఇప్పుడు భయపడుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోదగ్గ వారిలో అనేక మంది రాజుల్ని కలుపుకుని తన యొక్క పరాక్రమంతో భయపెట్టి తాను చలామణి అవుతున్నటువంటి సామ్రాట్ అనదగినవాడు కూడా ఉన్నాడు. వాడు మగధ దేశాధిపతి అయినటువంటి జరాసంధుడు. ఆ జరాసంధుడిని ముందు మనం నిర్మూలిస్తేనే కానీ రాజసూయ యాగం అనేది సక్రమంగా జరుగుతుంది. ఎందుకంటే జరాసంధుని చేతిలో బందీలై 86 మంది రాజులు ఉన్నారు. అతడు వాళ్ళని చెరసాల్లో పెట్టి ఉంచాడు. ఇప్పుడు అతన్ని మనం పరిమార్చితే 86 రాజులు కూడాను విముక్తులు అవుతారు, వాళ్ళందరూ నీకు వశ్యులు అవుతారు. అదేవిధంగా ఇతరత్ర పాలకులు కూడా జరాసంధునికి అనుకూలంగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నీపై ప్రేమ ఉంది, జరాసంధునిపై భయం ఉంది. అందుకు జరాసంధుడి అడ్డు మనం తొలగిస్తే వాళ్ళు నీపై ప్రేమతో నీవేపొస్తారు. ఎంత అద్భుతమైన ప్రణాళిక చూడండి. కృష్ణ పరమాత్మ ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి మొత్తం రాజ్యాలు, పాలనా వ్యవస్థలు, పాలకుల యొక్క పరిస్థితులు అన్నీ తెలుసుకుని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఎవరెవరు ఏ ఏ రాజుల బలం ఎలా ఉందో ఇక్కడ వివరిస్తారండి కృష్ణ పరమాత్మ. దీన్ని బట్టి అప్పటి పొలిటికల్ సినేరియో అంటే ఆ పాలనా నేపథ్యం అంతా చెప్తున్నాడు మహానుభావుడు. ఇక్కడ అనేక మంది రాజులు అనేక దిక్కుల్లో ఉన్నవారు, వాళ్ళందరినీ కూడా నీ సోదరులతో నువ్వు జయించవచ్చు. ఇక మా వైపు ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ యదువంశము అని చెప్పబడుతూ, దీంతో వృష్ణి భోజ వంశములు కూడా మిత్రవంశములు, ఇవన్నీ కూడా మా వైపు ఉన్న వాళ్ళలో అతిరథులు, మహారథులు మొదలైన వారు ఉన్నారు. అతిరథులు అంటే పరాక్రమవంతుల్లో గొప్పవారిని అతిరథులు ఉంటారు. మా వైపు ఉన్న అతిరథుల్లో 7 ఉన్నారని చెప్తున్నాడు. అది చారుదేష్ణుడు, ఆయన సోదరుడు చక్రదేవుడు, సాత్యకి, నేను, బలరాముడు, సాంబుడు, ప్రజుమ్నుడు, మేము అతిరథులం. ఇక మాలో ఉన్నటువంటి మహారథులు కృతవర్మ, అనాధృష్టి, సమీకుడు, సమితింజయుడు, కంసుడు, శంకుడు, కుంతి. ఈ కంసుడు వేరు. వీళ్ళు 7 మహారథులు. ఇంకా అనేకమైన పరాక్రమవంతులు మాలో ఉన్నారు. ఇప్పుడు నువ్వు సమ్రాట్టుగా కాగలిగిన వాళ్ళ లక్షణం ఉంది కనుక మేమందరం నీవైపు ఉంటాం. ఈ విధంగా తెలియజేసి, జరాసంధుడు బ్రతికి ఉండగా నువ్వు రాజసూయ యాగం చేయడం కుదరదు గనక ముందు జరాసంధుని వధ చేయాలి. ఇది ధర్మరక్షణకు చాలా ప్రధానం. అతడు గిరివ్రజపురాన్ని ఏలుతూ ఉన్నటువంటి వాడు, సామాన్యుడు కాడు, గొప్ప పరాక్రమశాలి. అతడిని ఎందుకు సంహరించాలని చెప్తున్నామంటే అధర్మం అతని వైపు ఉంది గనక. కేవలం పరాక్రమం అంటే యుద్ధంలో జయించవచ్చు, అధర్మం అతని వైపు ఉన్నది కనుక అతను ఏ విధంగానైనా సంహరించి తీరా.